హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తా అన్న వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ని కేటీఆర్ గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు విపరీతంగా ఇది వైరల్ అవుతుంది. అయితే దీనిపైన కేటీఆర్ గారి పైన విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. మరి ఎందుకు విమర్శలు వస్తున్నాయి? అసలు ఆ వీడియో క్లిప్లో ఏముంది సార్? యా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం కొద్ది రోజులు కాంగ్రెస్ని విమర్శించకుండా ఉందాము అన్న ఒక ఇది ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్లో లోపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండో రోజు నుంచి హరీష్ రావు స్టార్ట్ చేశాడు, మూడో రోజు నుంచి కేటీఆర్ స్టార్ట్ చేశాడు, ఇంకా అసెంబ్లీలో విపరీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. వచ్చేవాళ్ళు 10 రోజులే కాలేదు, అప్పుడే మీరు ఇచ్చిన ఆ హామీ ఏమైంది, మీరు ఇచ్చిన ఈ హామీ ఏమైంది అని అడుగుతున్నారు. మరి 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ అనేక హామీల్ని నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అసలు దళిత ముఖ్యమంత్రి కానీ, దళితులకు 3 ఎకరాల ల్యాండ్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇలాంటి అనేక వాగ్దానాలని బీఆర్ఎస్ నెరవేర్చలేదు. ఎవరైనా కూడా అన్ని వాగ్దానాలు నెరవేర్చలేరు. కొన్ని నెరవేర్చగలరు, కొన్ని నెరవేర్చలేరు. నెరవేర్చలేనివి ఇవ్వకూడదనే ఒక ఇంగితం ఉండాలి, కానీ ఇచ్చేస్తుంటారు. ఏదేమైనా ప్రశ్నించడానికి కూడా కొంత వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళు మొన్నే వచ్చారు, అంత సమీక్షలు చేసుకుంటున్నారు. ఈ 10 రోజుల్లోనే అనేక డ్రాస్టిక్ నిర్ణయాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, రేవంత్ రెడ్డి చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే, ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి గ్రాఫ్ అనేది ఇలా పైకి సడన్గా వెళ్ళింది. ఓకే, దాంతో వీళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు బీఆర్ఎస్కి. అందుకని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. మీ హామీలు మీరు అమలు చేయలేరు అని చెప్పడం మీద మొదలుపెట్టారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేయడం, మీరు ఉచిత హామీలు అమలు చేయలేరు, కర్ణాటకలో అమలు చేయట్లేదు అనే నెరేటివ్ని ఇక్కడ తెలంగాణ సమాజంలో తీసుకుపోవాలి. నిజానికి ఇది ఒక రాంగ్ స్ట్రాటజీ అనిపిస్తుంది బీఆర్ఎస్ చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళ మీద ప్రధాన విమర్శ ఏమంటే, గత 10 ఏళ్లలో మీరు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, ఏమేమి అవకతవకలు జరిగాయి, అట్లాగే ప్రజలకు ఫ్రీడమ్ లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది, ప్రజలకు నిరసన తెలిపే హక్కును మీరు కాల్ రాశారు, అనేక మంది మేధావుల్ని పౌర సమాజాన్ని మీరు అణచివేశారు, ఇలాంటి విమర్శలు ఉన్నప్పుడు దానికి సమాధానంగా వాళ్ళు మేము ఎక్కడెక్కడ ఏమేమి చేసాం, ఏ కైండ్ ఆఫ్ ఉద్యమకారులకు మేము ఏమేమి మేలు చేసాం, ఏ కైండ్ ఆఫ్ మేధావులకు మేము ఏమేమి మేలు చేసాం, మీరు చెప్తున్న విమర్శలకు మా సమాధానం ఇది అని వాళ్ళు కాంక్రీట్గా చెప్పడం అనేది ద్వారా సమాధానం చెప్పగలుగుతారు. అది వదిలేసి వాళ్ళు ఏంటంటే కౌంటర్ అటాక్, రాంగ్ అటాక్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంకొక పెద్ద తప్పు ఈరోజు కేటీఆర్ చేశాడు. కేటీఆర్ ఏంటంటే ఒక ట్వీట్ చేశాడు, ఆ ట్వీట్లో సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఒక చిన్న క్లిప్, అది కొన్ని సెకండ్ల క్లిప్ని షేర్ చేశాడు. ఆ క్లిప్పు కన్నడలో ఉంది, నాకు కన్నడ వచ్చు కాబట్టి నేను విన్నాను. ఆ కన్నడలో ఉన్న క్లిప్పులో ఆయన షేర్ చేసిన క్లిప్లు ఏముందంటే, అసెంబ్లీలో సిద్ధరామయ్య చెప్తున్నాడు ఏమంటే, మేమన్నా డబ్బులు ముద్రిస్తున్నామా, మా దగ్గర డబ్బులు ఎక్కడిది, మేము చెప్పిన పథకాలకంతా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి, ఎలక్షన్ టైంలో ఎన్నో హామీలు ఇస్తాం, అవన్నీ నెరవేర్చాలంటే ఎలాగా అనేది ఉంది. అసలు ఆయన చెప్పే పద్ధతే ఈయన ఇలా చెప్తాడా అన్న డౌట్ వచ్చే విధంగా ఉంది. మనం ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఈ 3 సెకండ్ల వీడియో, నా ఇది 30 సెకండ్ల వీడియో ఎందుకు వీళ్ళు షేర్ చేశారు, అసలు మొత్తం వీడియో చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది అది చూస్తే. సో నేను కూడా అలాగే, నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఏంది ఇది 30 సెకండ్ల వీడియో ముందు వెనక లేకుండా ఉంది, కాంటెక్స్ట్ ఉండాలి కదా, ఒకవేళ ఈయనే చెప్పుంటే కూడా కాంటెక్స్ట్ ఉంటుంది కదా అని, అదేముండొచ్చు అనుకుని నేను వెతికితే సిద్ధరామయ్య గారే షేర్ చేశారు. ఎందుకు షేర్ చేశారంటే, ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఈ కేటీఆర్ షేర్ చేసిన వీడియోనే కర్ణాటకలో కూడా బీజేపీ వాళ్ళు అశ్వత్థామన్ అండ్ కేటీ రవి వాళ్ళు చేస్తున్నారు. ఓకే, అందుకని వాళ్ళకి సమాధానంగా, మీరు బీజేపీ బుద్ధి పోనిచ్చుకోలేదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, అసలు మొత్తం వీడియో చూడండి, నేను ఏం చెప్పానో చూడండి అని ప్రజలకు అప్పీల్ చేస్తూ దాంట్లో పెట్టాడు. అందులో మొత్తంగా ఆయన ఏం చెప్పాడంటే, గత ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేస్తున్నాడు అక్కడ అసెంబ్లీలో. అంటే గత యడియూరప్ప దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పులు చేసిందని చెప్తూ 2018లో యడియూరప్ప వాళ్ళందరూ కూడా అనేక హామీలు ఇచ్చి, ముఖ్యంగా రుణమాఫీ గురించి ఆయన చెప్తున్నాడు. రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చాడు యడియూరప్ప. తర్వాత 2009లో అసెంబ్లీలో ఆయన ఏం మాట్లా అసెంబ్లీలో కాదు మన కౌన్సిల్లో ఏం మాట్లాడాడంటే,
అని ఈయన ఆయన మాట్లాడినట్టు ఈయన మాట్లాడాడు. ఇప్పుడు మనం వేరే వాళ్ళు చెప్పినట్టు నేను చెప్తుంటా కదా, నేను ఇలా అనుకున్నాను, నేను అన్నాడు అతను అని చెప్తాం కదా. అలాగా ఇతను ఏం చెప్తున్నాడంటే, నేనేమన్నా మా దగ్గర ఏమన్నా డబ్బులు యంత్రం ఉందా, మేమేమన్నా ప్రింట్ చేస్తున్నామా డబ్బులు, ఊరికే వస్తాయా డబ్బులు, ఈ ఉచిత పథకాలంతా కంతా మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, అప్పుడెప్పుడో ఎన్నికల్లో మేమేదో హామీలు ఇచ్చాము అవన్నీ నెరవేర్చమని అడిగితే మీరు ఎలాగా అని అన్నాడు యడియూరప్ప అని చెప్తున్నాడు. ఓకే, సో మొత్తం చూస్తే ఎవరికైనా కాంటెక్స్ట్ అదంతా క్లియర్గా అర్థమవుతుంది. దానంతా తీసేసి వాళ్ళు షేర్ చేస్తే, కేటీఆర్ ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ మినిస్టరు, ఆయనకి తెలుసు ఈ టెక్నాలజీ ఎలా మార్పింగులు జరుగుతాయి, ఎలా కట్ చేస్తారని ఆయనకి తెలీదా, తెలిసే కావాలనే ఆయన కూడా జనం మీద నమ్మినోడు నమ్మని ఆయన వదిలాడు. దీనివల్ల ఏమవుతుందంటే కేటీఆర్ పరువు పోతుంది, కేటీఆర్ మీద క్రెడిబిలిటీ పోతుంది, కేటీఆర్ ఏం చెప్పినా కూడా ఎవడో నమ్మే పరిస్థితి పోతుంది, ఆయన చేసే విమర్శలకి వాల్యూ లేకుండా పోతుంది. ఇప్పుడు అదే జరిగింది. సో నెటిజన్లు అందరూ విపరీతంగా ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మీద కేసు పెడతాం, కేటీఆర్ మీద లీగల్గా చర్య తీసుకుంటాం, ఒక ఫేక్ వీడియోని, ఫేక్ వీడియో అంటే మొత్తం లేని ఒక వీడియోని, ఇదే అసలు వీడియో అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు, దీని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇది ఐటీ చట్టం కింద నేరం, ఒక ఫేక్ దాన్ని నువ్వు ప్రచారం చేయడం. రెండోది, ఐడీని బ్యాన్ చేయమని కూడా ఎక్స్లో, ట్విట్టర్, గతంలో ట్విట్టర్ అనేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ అంటున్నారు కదా, ఎక్స్లో వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా కాంగ్రెస్ ఐటీ సెల్ కంప్లైంట్ చేయబోతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని చేయాలి, కానీ కేటీఆర్ క్లియర్గా అయితే ఇంటెన్షన్ అయితే బ్యాడ్ ఇంటెన్షన్ అనేది అర్థమవుతుంది. ఆయనకి తెలియకుండా అయితే చేయలేదు. ఆ వీడియో ఎవడైనా బుద్ధి లేనోడైనా ఆ వీడియో చూస్తే ఇందులో ఏదో ఉందిరా, మొత్తం లేదు దీంట్లో అని అనిపిస్తుంది. ఎందుకంటే 30 సెకండ్ల వీడియో ఎవడన్నా షేర్ చేస్తేనే అది రాంగ్. మనం చూస్తున్నాం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద ఇలాంటి వీడియోలు చాలా చేస్తుంటారు, రివర్స్లో తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. మొన్న లోకేష్ది కూడా ఏదో మాట్లాడుతూ అతను 15,000 ఒక బెడ్కి ఇస్తాం, 3 పిల్లలకి 90,000 ఇస్తామని చెప్పినట్టుగా వాళ్ళు షేర్ చేశారు. నిజానికి అది అతను చెప్పలేదు అలాగే. అవును, సో మొత్తం చూస్తే కానీ తెలియదు. దీని ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా ఘోరాలు జరగబోతున్నాయి రాజకీయాల్లో. ఎందుకంటే డీప్ఫేక్ టెక్నాలజీ వచ్చేసినాక నువ్వు మాట్లాడేందుకు కూడా మాట్లాడినట్టు నీ వాయిస్తో బయటకు పంపించేయచ్చు. అది వస్తే ఇంకా గందరగోళం నెలకొండి ప్రజలకి. అంటే ప్రజలకి ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా నేరం యాక్చువల్గా. కానీ ఇది పెద్ద ఎత్తున రాబోతుంది భవిష్యత్తులో. రాజకీయాల్లో గందరగోళం నెలకొని పోతాయి, ప్రజలకి కన్ఫ్యూజన్ ఎక్కువ అవబోతుంది. ఎవడేం మాట్లాడాడు, వాడే మాట్లాడాలా లేదా, ఒకవేళ నిజంగా మాట్లాడినా ఎవరైనా రాజకీయ నాయకులు నేను అది మాట్లాడలేదు అది డీప్ ఫేక్ వీడియో అని చెప్పబోతున్నారు, అది జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఆయన మాట్లాడలేకపోయినా డీప్ ఫేక్ వీడియోలతో మాట్లాడినట్టుగా ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఫ్యూచర్లో ఉంది. అందుకని ఏంటంటే బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం, తమ ఒరిజినల్ వీడియోస్ తమ దగ్గర పెట్టుకోవడం కూడా అవసరం, ఒక కాపీ ఈ రాబోయే కాలంలో రాజకీయ నాయకులు. ఎందుకంటే ఆ వీడియో పెట్టుకుంటే నేను ఇది అసలు మాట్లాడింది అది లేదని చెప్పచ్చు. అట్లాగే ఒక రాంగ్గా వెళ్ళిపోయిన వీడియో అనే అది రాంగ్ అని పూరి చేసే ఆ టెక్నాలజీ కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా సంపాదించుకోవడం అవసరం. అట్లాగే కొన్ని కంట్రోల్స్ తేవాలి. అంటే మెటాడేటాలో ఎవరైనా వీడియో పెడితే ఆ ఐపీ అడ్రస్సు, అతను ఎక్కడ పెట్టాడు, ఆ డీటెయిల్స్ కూడా హిడన్గా ఆ వీడియో సాఫ్ట్వేర్లో ఉండే విధంగా ఆ వీడియో సాఫ్ట్వేర్ చేసేటప్పుడే పెట్టాలి. ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ వస్తున్నాయి ఎక్కువగా, కాబట్టి వాళ్ళకి కూడా చాలా దేశాల్లో ఇదే పెట్టారనమాట ఆల్రెడీ. అంటే ఎవరు పెట్టారో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఆ వీడియోలోనే ఉంటుందన్నమాట మనం పెట్టింది. సో అది ఎక్కడి నుంచి పెట్టాము ఏమి అనేది మొత్తం వచ్చేస్తుంది. అవసరమైతే మన ఫోటో కూడా దాంట్లో క్యాప్చర్ చేయొచ్చు, మన ఫోటో కానీ మన వీడియో పెట్టేవాడు వీడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి. కానీ అట్లాంటిది వచ్చి పట్టుకోగలిగి ఒకరిద్దరు గట్టిగా శిక్షలు పడితే ఇటువంటి కొంత తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా కేటీఆర్ చేసిందైతే రాంగ్ స్ట్రాటజీ. ఒక ఆయన చెప్పందాన్ని ఆయన చెప్పినట్టుగా ప్రచారం చేసి, నెల తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఎలాగ మాట్లాడతాడని ఎద్దేవా చేసి, దీనివల్ల అతనికి పరువు పోవడం తప్ప ఏమి లేదు. దానివల్ల క్రెడిబిలిటీ కంప్లీట్గా కేటీఆర్కి పోతుంది. కేటీఆర్ అనేవాళ్ళు బాధ్యతాయుతంగా విమర్శించాలి. కాంగ్రెస్ని విమర్శించొద్దని ఎవరు అనరు. వాళ్ళే అంటున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు, మమ్మల్ని విమర్శించండి, మేము చేస్తున్న వాటి మీద మంచి చర్యలు చెప్పండి, మేము తీసుకుంటామని అంటున్నారు. అది చేస్తే జనాల్లో గౌరవం పెరుగుతుంది తప్ప ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే ఉన్న గౌరవం కూడా పోతుంది.
ఓకే థ్యాంక్ యూ సార్.